الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన వేడుకోలు, దీని యొక్క వాస్తవికత ఏమిటి, ఇస్లాంకు సంబంధించిన విషయమైనా ఇది కాదా? మహాశివులారా, మొట్టమొదటి విషయం మనం తెలుసుకోవాల్సినది, ఇస్లాం ధర్మం సంపూర్ణమైనది. అల్యోమ అక్మల్తు లకుమ్ దీనకుమ్ అత్మంతు అలైకుమ్ నియమతి రదీతు లకుమ్ ఇస్లామ దీనా అని అల్లాహు తాలా చాలా స్పష్టంగా తెలియజేశాడు. అంటే ఏమిటి? అల్యోమ అక్మల్తు లకుమ్ దీనకుమ్, ఈనాడు నేను మీ ధర్మాన్ని సంపూర్ణం చేశాను. అత్మంతు అలైకుమ్ నియమతి, మరియు నా అనుగ్రహాన్ని మీపై పరిపూర్ణం చేశాను. వరదీతు లకుముల్ ఇస్లాం అదీనా, మరియు మీ కొరకు ధర్మంగా ఇస్లాంను ఇష్టపడ్డాను. ఈనాడు మీ ధర్మాన్ని నేను సంపూర్ణం చేశాను అంటే ఏనాడు అది? ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణానికి ఇంచుమించు ఒక 80-83 రోజుల క్రితం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఈ ఆయత్ అవతరింప చేయబడినది. అయితే ఇస్లాం ధర్మం సంపూర్ణమైనది అని ఏదైతే మనం అంటున్నామో, ఈ ఆయత్ దానికి ఒక ఆధారంగా నిదర్శనగా తెలుసుకున్నామో, దీని భావం ఏమిటి? ధర్మం పేరుతో ఇక ఏ విషయం కూడా మనం ఇందులో చేర్చలేము. ఇమామ్ మాలిక్ రహమతుల్లా అలీ చెప్పినట్లు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణానికి ముందు ఏ విషయమైతే దీనిలో లేనిదో అది ఇప్పుడు దీనిలో లెక్కించబడదు, ధర్మంలో లెక్కించబడదు. మరియు ధర్మంలో ఉన్న ఏ విషయాన్ని కూడా తీసివేయడానికి కూడా మనకు ఎలాంటి అర్హత లేదు. రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ధర్మం సంపూర్ణమైనది అని అన్నదానికి భావం రెండు రకాలుగా, ఒకటి ఇందులో అదనంగా మనం ఏది చేర్చలేము. అరే ఇది కూడా చాలా మంచిగా ఉంది కదా, దీన్ని కూడా ధర్మంగా భావిస్తాము, ఇది కూడా మనం ఆచరిస్తాము, ఇలా కూడా చేస్తాము, ఇది కూడా ధర్మంగా పుణ్యంగా ఉంటుంది మనకు, ఇలా చెప్పలేము మన ఇష్టానుసారం. అలాగే అల్లాహు తాలా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విషయాన్ని ధర్మంలో తెలిపారో అందులో నుండి ఏ విషయాన్ని కూడా మనం మినహాయించలేము, తీసివేయలేము, ఆ అర్హత కూడా మనకు లేదు. ఇంకా మహాశివులారా, ఇందులో మనం తెలుసుకోవాల్సిన రెండో విషయం ఏమిటంటే, ఇస్లాం ధర్మం ఇందులో అల్లా మనకు ఏది తెలిపాడో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏది తెలిపారో అదే ధర్మం, దానినే మనం అనుసరించాలి. ఇది కాకుండా మన ఇష్టానుసారం ఏదైనా విషయాన్ని చేర్చుకోవడాన్ని అనుసరించడాన్ని అల్లా ఖండించాడు. దీనికి సంబంధించిన ఎన్నో ఆయతలు ఉన్నాయి, కానీ ఉదాహరణకు సూరే జాతియాలోని ఆయత నంబర్ 18, సుమ్మ జఅల్నాక అలా షరీఅతి మినల్ అమ్రి ఫత్తబిఅహా వలా తత్తబి అహ్వా అల్లదీన లా యఅలమూన్, మేము నిన్ను ధర్మానికి సంబంధించిన ఒక రాచబాటపై నిలబెట్టాము, అయితే నీవు దీనిని అనుసరించు. అల్లా పంపిన షరీఅత్, అల్లా పంపిన ధర్మం, దానినే మనం అనుసరించాలి అని అల్లా మనకు ఆదేశిస్తున్నాడు. అలాగే మహాశివులారా, మూడో విషయం, ఇస్లాంలో పండుగలు, ఈద్ అని ఏదైతే మనం అంటామో, ఎన్ని ఉన్నాయి సంవత్సరానికి? రెండు మాత్రమే, ఒకటి ఈదుల్ అధా, ఇంకొకటి ఈదుల్ ఫిత్ర్. ఈదుల్ ఫిత్ర్, ఈదుల్ అధా, ఈ రెండు మాత్రమే. సున్న నబీ దావూద్లోని సహీహ్ హదీస్, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వచ్చినప్పుడు అక్కడ ప్రజలు పండుగగా ఈద్గా కొన్ని రెండు రోజులు జరుపుకునేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆ రెండు రోజులను పండుగగా జరుపుకోకూడదు అని, వారిని ఆ రెండు రోజులను పండుగగా జరుపుకోవడాన్ని నిషేధించి రద్దు చేసి, కద్ అబ్దలకుముల్లాహు బిహిమా ఖైరం మిన్హుమా, అల్లాహు తాలా మీ కొరకు
ఆ రెండు రోజుల కంటే మరీ ఉత్తమమైన వేరే రెండు రోజులు మీకు ప్రసాదించాడు, వాటిని మీరు పండుగగా జరుపుకోండి, ఈద్గా జరుపుకోండి అని తెలిపారు. ఆ రెండు ఏమిటి? ఈదుల్ ఫితర్ మరియు ఈదుల్ అధా. ఈ విధంగా సంవత్సరంలో ఇక మూడవ ఈద్, మూడవ పండుగ ముస్లింలకు ఏది లేదు. మూడవ పండుగ, మూడవ ఈద్ ఏదైనా ఉండేది ఉంటే అది వారంలో ఒక్కసారి జుమా రోజు. జుమా కూడా ఈదుల్ ముమినీన్ అని చెప్పడం జరిగింది. ఇక మీలాదున్ నబీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన వేడుకోలు, దానిని ఈద్ అని ఏదైతే ఈ రోజుల్లో అనడం జరుగుతుందో, ఈద్ మిలాదున్ నబీ, ఈద్ మిలాదున్ నబీ అని, ధర్మపరంగా దానిని ఈద్ అని అనడం కూడా తప్పు. అలాగే దానిని ఈద్గా జరుపుకోవడం కూడా తప్పు. ఒకవేళ ఎవరైనా సరే మంచిది, దానికి ఈద్ అన్న పదం మేము తీసేస్తాము, మీలాదు నవి అని జరుపుకుంటాము అని అంటే అది కూడా కుదరని పని. కానీ ఇంతవరకు విషయం సరిపోదు. మరికొందరు ఒక రాంగ్ క్వశ్చన్, ఒక అడ్డ ప్రశ్న వేస్తారు. అదేమిటంటే, సరే మంచిది, ఈద్ అని దానికి పేరు పెట్టుకోము, మీలాదు నబి అన్న పేరుతో ఆ రోజును మేము గడుపుకోవడం ఒక సంతోషంగా, సంతోష దినంగా భావించి జరుపుకోవడం, ప్రజల్ని ఆ రోజు ఒక చోట జమా చేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చరిత్ర తెలుపడం, ఇందులో ఏమిటి తప్పు, పాపం ఏమున్నది ఇందులో? ఇలా అడ్డంగా ప్రశ్నిస్తారు. అయితే ఇందులో పాపం ఏమున్నదో అది ఇప్పుడే తెలియజేస్తాను, కానీ దానికంటే ముందు ఒక విషయం మనం ఆలోచించాలి. అదేమిటి? ఇది ఒకవేళ మంచి విషయమని మనం భావించి చేస్తూ ఉండేది ఉంటే, నౌదు బిల్లా, అస్తగ్ఫిరుల్లా, ఈ యొక్క మంచి విషయం మనకు తెలపడం అల్లా మర్చిపోయాడా? నౌజు బిల్లా అస్తగ్ఫిరుల్లా, అల్లా ప్రవక్తకు తెలియజేశారు కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలపడం మర్చిపోయారా? అలా ఏమైనా ఉందా? గమనించండి, ఈరోజు ఇందులో తప్పేమున్నది? మనం మంచి పనులే చేస్తాము కదా ఈ రోజుల్లో. అయితే మనం మన ఇష్టానుసారం ఏ పనినైనా మంచిదిగా భావించి చేయడం, ఇది ధర్మం కాదు, ఇది అల్లాకు ఇష్టమైన రీతిలో స్వీకరించబడదు. అల్లా మరియు అల్లా యొక్క ప్రవక్త తెలిపిన విషయాన్నే మనం ఆచరించాలి. ఇక నష్టమేమిటి? అందులో వేరే ఏ చెడు పని చేయకున్నా మహానష్టం. ఇప్పుడే నేను మీకు తెలియజేసినట్లు, ఒకవేళ అది మంచి పని అని మనం చేస్తూ ఉంటే, ఆ మంచి పని విషయంలో అల్లా లేదా అల్లా యొక్క ప్రవక్త మర్చిపోయారా? ఇటువంటి ఒక పెద్ద అభాండం ఏర్పడుతుంది. రెండవ విషయం, ఒకవేళ ఇది చెడైతే ఏమీ కాదు, మంచి అని మనం చేసుకుంటూ ఉంటే, మనకంటే ఎక్కువగా ధర్మం పట్ల ప్రేమ కలిగిన సహాబాలు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనకంటే ఎక్కువగా ప్రేమించేవారు. సహాబా కంటే ఎక్కువ మనం ప్రేమిస్తామా ప్రవక్తను? చెప్పండి, మనం ఎక్కువ ప్రేమిస్తున్నామా ప్రవక్తను, లేక సహాబాలు ఎక్కువ ప్రేమించేవారా? సహాబాలు కదా. అయితే వారు మరి ఈ విషయం పాటించలేదు కదా. ఈ విధంగా చూసుకుంటే ఎన్నో రకాల, అందుగురించి మా మాలిక్ రహమతుల్లాహి అలైహి ఒక సందర్భంలో ఏం చెప్పారు, ఎవరైతే ఒక పని ఇస్లాంలో కొత్తగా ఏర్పాటు చేసి దానిని ఆచరిస్తాడో అతడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఒక మహా అపనింద, ఒక పెద్ద అబద్ధాన్ని మోపుతున్నాడు. ఎందుకు? ఇది మంచి కార్యం, ఇది సత్కార్యం, ఇది చాలా అల్లాకు ఇష్టమైన పని అని మనం అంటుంటే,
అల్లాహు తాలా మర్చిపోయాడు లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలకు తెలియజేయడం మర్చిపోయాడు అని ఈ విధంగా ఫఖద్ ఖాన రిసాల ప్రవక్త రిసాలత్ సందేశం అందజేయడంలో నౌదు బిల్లా అమానత్ పాటించలేదు అన్నటువంటి ఒక పెద్ద అపనింద ప్రవక్తపై వస్తుంది. అందుగురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ విషయాలు మీకు అర్థమయ్యాయి, అర్థమైనాయి కదా. అయితే ఇదే విషయాన్ని మరో రకంగా కూడా కొంచెం మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ రోజుల్లో ఎందరో ముస్లిం సోదరుల్ని మనం మీలాదు నబీ జరుపుకున్నది చూస్తున్నాము కదా. అచ్చా, మీలాదు నబీ అంటే ఏంటో తెలుసా? మీలాదు నబీ అన్న అరబీ పదానికి భావం ఏంటి? ప్రవక్త భర్తడే. నబీ ప్రవక్త, మీలాద్ అంటే ఉష్మీలాద్ అంత. నీ జన్మదినం ఏది, నీ బర్త్డే, నీవు పుట్టినరోజు ఏది అని మనం సామాన్యంగా అరబీలో అడుగుతాము కదా. అయితే మహాశివులారా, ఇస్లాంలో మనం మన బర్త్డే జరుపుకోవడానికి అనుమతి లేదు, ప్రవక్తల బర్త్డే జరుపుకోవడానికి అనుమతి లేదు, ఇంకా ఏ పుణ్యపురుషులు, మహాభక్తులు, ఔలియా అల్లా, బుజురుగ్ బాబా, అచ్చే అచ్చే లోగా, ఈ విధంగా ఎవరి ఏ బర్త్డేలు, జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి అవకాశం ఉందా? అరే ఏం చేయమండి, మేము కేవలం ఆ రోజు మేము పుట్టిన దినం అని చాక్లెట్లు పంచుకుంటాము, ఆ రోజు మేము పుట్టిన దినము అని అందరం ఒక చోట జమాయి కేక్ తీసుకొచ్చి దాన్ని కోసి మేము అందరం కలిసి తింటాము, ఇందులో మేమేం హరాం కార్యం చేస్తున్నాము అని అంటారు. కానీ ఇది ఇస్లాంకు సంబంధించిన విషయం ఇంత మాత్రం కాదు. ఇంకా మహాశివులారా, ఎందరో సోదరులు ఈద్ మిలాదున్నవి పాటిస్తున్నారు, కానీ వారి యొక్క ఈ మిలాదున్నబి ఉత్సవాల విషయం మరియు వారు చెప్పే మాటలలో ఎన్నో రకాల వైరుధ్యం కనబడుతుంది, కంట్రడిక్షన్. ఏ విధంగా? ఒక మలిసా ప్రసంగం చేస్తూ ఏమన్నాడు, మనం తప్పకుండా మీలాదు నబీ ఉత్సవాలు పాటిస్తూ ఉండాలి, దీనికి మనకు ఆధారాలు కూడా ఉన్నాయి అని చెప్పుకొచ్చాడు. ఇక దానికి దలీలు ఉంది, ఆధారం ఉంది అని అంటే ప్రజలు చాలా సంతోషపడిపోతారు కదా. ఏంటి ఆధారం అండి? సహీ ముస్లిం షరీఫ్లో హదీస్ ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి సోమవారం ఉపవాసం ఉండేవారు. అయితే ప్రవక్త, మీరు ఎందుకు ఉపవాసం ఉంటారు అని ప్రవక్తను ప్రశ్నించినప్పుడు, దాక యౌమున్ వులిత్తు ఫీహి, నేను ఆ సోమవారం రోజున జన్మించాను గనక నేను ఉపవాసం ఉంటున్నాను. చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా తమ జన్మదిన వేడుకలు పాటిస్తూ ఉన్నారు, మనం కూడా పాటించడం చాలా మంచిది. కానీ అస్తగ్ఫిరుల్లాహ్, వాస్తవంగా ఈ హదీస్ ముస్లిం షరీఫ్లో ఉన్నది వాస్తవమే, కానీ దీని ద్వారా మీలాదు నబీ మనం చేసుకోవచ్చు అన్న దానికి ఏదైతే ఆధారం తీసుకుంటున్నారో ఆ ఆధారం కుదరదు. ఎందుకు కుదరదు గమనించండి. మొదటి విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేసేవారు? హదీస్ ప్రకారంగా ఉపవాసం పాటించేవారు, రోజా రక్తే. ఉపవాసం పాటించేవారు మరి ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? మీలాదు నబీ అని ఏదైతే ఉత్సవాలు జరుపుకుంటున్నారో ఉపవాసమే పాటిస్తున్నారా? కేవలం విరుద్ధమా లేదా? రెండో రకంగా చూసుకోండి, ఈద్ మిలాదు నబీ అని ఉత్సవాలు జరుపుకుంటున్నారు, మరి ఈద్ రోజున ఉపవాసం ఉండవచ్చా? వేరే ఒక హదీస్లో ఉంది, అది కూడా సహీ హదీస్, ఎవరైతే సహీ బుఖారీ ముస్లింలలో వచ్చి ఉంది, ఎవరైతే పండుగ రోజు ఉపవాసం ఉంటారో వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అవిధేయులు, నాఫర్మాని చేసేవాళ్ళు. అయితే ఇక చెప్పండి, ఈద్ అని అంటున్నారు, ప్రవక్త ఉపవాసం ఉంటే ఆ హదీసు ద్వారా దలీలు తీసుకుంటున్నారు, మరి ఈద్ రోజున పండుగ రోజున ఉపవాసం
ఉండరాదు. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నౌజుబిల్లా అస్తగ్ఫిరుల్లాహ్ 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 ప్రవక్త స్వయంగా పండుగ రోజు ఉపవాసం ఉండరాదు అని పండుగ రోజు ఉపవాసం ఉన్నారా? ఇది మిలాదు నబీ అని అంటున్నారు కదా. ఇంకా మూడో రకంగా దీన్ని ఆలోచించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి సోమవారం అంటే సోమవారం సంవత్సరంలో ఒకసారి వస్తుందా? వారంలో ఒక్కసారి. అయితే వారంలో ఒక్కసారి వచ్చేదాన్ని, ఉపవాసం పాటించే దానిని వదిలేశారు సంవత్సరంలో ఒక్కసారి, ఇది మిలాదు నబీ అని జరుపుకుంటున్నారు. ఇది ఎక్కడ కుదురుతుంది గమనించండి. ఈ రకంగా చూసుకుంటూ పోతే నాలుగో విషయం గమనించండి. అదేమిటి? సామాన్యంగా ఎవరైతే మిలాదు నబీ ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారో, సామాన్యంగా మిలాదు నబీ ఉత్సవాలు ఎవరు జరుపుతారు? తమకు తాము మేము ముకల్లిదులం. ఎవరైనా ఒక ఇమామును పట్టుకోవాలి, ఏవైనా ఒక ఇమాం యొక్క తక్లీద్ తప్పకుండా చెయ్యాలి అని అంటూ ఉంటారు కదా. అలాంటి వారే మరొక విషయం ఏమంటారు, వారిలోని పండితులు కూడా, అల్లా మనందరికీ హిదాయత్ ఇవ్వుగాక, వారిలోని పండితులు కూడా ఏమంటారు, మేము ఇజ్తిహాద్ చేయడానికి ఖురాన్ హదీస్ ద్వారా విషయాలు గ్రహించడానికి, మన ముందు ఉన్న సమస్యలకు ఖురాన్ హదీస్ ద్వారా పరిష్కారం వెతకడానికి మాకు అనుమతి లేదు, మేము ఏ ఇమాం యొక్క తక్లీద్ పాటిస్తున్నామో ఆ ఇమాం ఏం చెబితే అదే మేము చేయాలి. అయితే అటువైపున తప్పకుండా తక్లీదును పాటించాలి అని అంటారు, ఇటు ఇది మిలాదు నబీ వచ్చినప్పుడు స్వయంగా వారే దలీలు ఇచ్చుకుంటూ పోతూ ఉంటారు. మరి ఇమాముల విషయం చూస్తే ఏ ఒక్క ఇమాం కూడా మిలాదు నబీ చేయాలని చెప్పలేదు. విషయం అర్థమవుతుందా? నమాజ్ విషయానికి వస్తే ఉదాహరణకు, ఎందుకు మీరు ఇలా నమాజ్ చేస్తున్నారు, ప్రవక్త యొక్క విధానం ఇది కదా అంటే, లేదు లేదు, మేము ఫలానా ఇమామును అనుసరిస్తాము, హమ్ ఫులా ఇమామ్కే ముకల్లిద్ హై, ఈ విధంగా అంటారు. ఇక మిలాదు నబీ వచ్చే విషయం వచ్చేసరికి స్వయంగా ఎన్నో దలీల్ ఆధారాలు వెతుకుతూ వేడికి తీసుకొస్తారు. ఈ రకంగా కూడా ఇంకా మహాశివులారా మరికొందరు ఏమంటారో తెలుసా? మీరు ఈది మిలాదు నబీ చేయవద్దు 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 అంటారు కదా, ఈది మిలాదు నబీ చేయవద్దు అని ఎక్కడైనా దలీలు ఉందా చూపించండి. అర్థమవుతుందా? ఈది మిలాదు నబీ చేయవద్దు అని ఎక్కడైనా దలీల్ ఉందా చూపించండి అని అంటారు. మరి వారిని వారితోనే ఈ ప్రశ్న అడిగితే ఏమని, ఈదే మిలాదు నబీ చేయవచ్చు అని ఎక్కడ దలీల్ ఉంది చూపించండి, ఈదే మిలాదు నబీ అన్న పదాలతో ఎక్కడ లేదు హదీసులలో. సోమవారం రోజు ఉపవాసం ఉండేవారు ప్రవక్త, హదీస్ ఏదైతే వచ్చి ఉందో దాని ద్వారా దలీలు తీసుకుంటున్నారు. ఇంకా వేరే ఇలాంటి దలీలు నేను చూపిస్తాను ఇన్షాల్లా, అందులో కూడా భావం వారు తప్పుగా ఎలా తీసుకుంటున్నారు. అయితే ఈదే మిలాదు నబీ చేయకూడదు అని దలీల్ మాతోనే అడుగుతున్నారు, అది మేమే అడిగినప్పుడు ఈదే మిలాదు నబీ చేయవచ్చు అని ఎక్కడ దలీల్ ఉంది చూపించండి అంటే వారి వద్ద ఎలాంటి సమాధానం లేదు. ఈదే మిలాదు నబీ చేయవచ్చు అని ఎక్కడ దలీల్ లేదు. ఇక మాట వచ్చింది గనక ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి, అదేమిటంటే ఆరాధనలు, ఇబాదాత్, వీటిలో దలీల్ ఆధారం చెయ్యడానికి ఉండాలి. ప్రవక్త ఇలా చేశారు, అల్లా ఇలా ఆదేశించాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు అని చెయ్యడానికి ఆధారం ఉండాలి, చెయ్యకూడదు అన్నదానికి కాదు. మరియు
ఏ విషయం చెయ్యమని ఉందో అది మాత్రమే మనం చెయ్యాలి. ఏ విషయం ప్రస్తావన లేదో దానిని చెయ్యకూడదు. ఎందులో ఇది? ఇబాదాత్లు, ఆరాధనలు. ఉదాహరణకు ఉపవాసం, రోజా మంచి విషయమేనా కాదా? అల్లాకు చాలా ఇష్టమైన సత్కార్యం కదా. రమదాన్లో ఇది ఫర్జ్ విధి. ఎవరైనా ఒకరు వచ్చి ఇస్లామీయ ప్రకారం 4వ నెల రబీఉల్ ఆఖర్, ఇందులో కూడా మనం ఇన్ని రోజుల ఉపవాసం ఉంటే మనకు ఇలాంటి లాభాలు అని చెప్తే దానిని మనం ఒప్పుకోవచ్చా? ఎక్కడుంది ఆధారం చూపించు. ఇప్పుడు ఆ మనిషి మళ్ళీ రబీఉల్ అవ్వల్లోని ఈ మాసంలో ఉపవాసాలు ఉండకండి అని ప్రవక్త ఎక్కడైనా చెప్పారా అని మనకు అడ్డ ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నయే తప్పు అక్కడ. అర్థమైందా? ఉదాహరణకు నమాజ్ విషయం తీసుకోండి. నమాజ్ విషయం 5 పూటల నమాజులు విధి అని మనకు తెలుసు కదా. ఇవి కాకుండా ఫర్జ్ నమాజుల కంటే ముందు సున్నతులు, ఫర్జ్ నమాజుల కంటే తర్వాత సున్నతులు, నఫీల్ నమాజులు, ఇంకా వేరే చాష్ట్ సలాతుల్ ఇస్తిస్కా వర్షం గురించి నమాజ్, సలాతుల్ కుసూఫ్ సూర్యగ్రహణ చంద్రగ్రహణ నమాజులు, జుమా నమాజ్, ఈ విధంగా ఎన్నో రకాల నమాజులు ఉన్నాయి కదా, వాటన్ని వివరాలు వచ్చి ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి 15వ తారీఖు షాబాను రాత్రి ఎవరైనా 100 రకాతుల నమాజులు చేసి ప్రతి ఒక్క రకాతులో 10-10 సార్లు కులు హువల్లా చదవాలి సూర్య ఫాతిహా తర్వాత అని ఈ విధంగా ఒక పద్ధతి మనకు నేర్పితే మనం ఏమడుగుతాము? నమాజ్ మంచి విషయమే, కానీ ఈ విధంగా ఒక తారీఖు ముకర్రర్ చేసి ఒక పద్ధతి నిర్ణయించి నువ్వు ఏదైతే చెబుతున్నావో దానికి ఏమిటి ఆధారం? 15 తారీఖు షాబానున ఈ రకంగా నమాజ్ చేయవద్దు అని ఎక్కడ దలీలుంది చూపించు అని అంటే అతని ఆ ప్రశ్నయే అడ్డ ప్రశ్న, అలా అడగడమే తప్పు. ఇప్పుడు మాట అర్థమైంది కదా. ఇంతకంటే మరొక చిన్న ఉదాహరణ ఇచ్చేసి నేను ఇక ముందుకెళ్తాను. అదేమిటి? ప్రతిరోజు మనం అజా వింటున్నాము కదా. అజాన్ యొక్క చివరి పదాలు ఏంటి చెప్పండి? అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహా ఇల్లల్లాహ్. సామాన్యంగా మనం వుజూ చేసుకున్న తర్వాత కానీ, తషహుదులో కానీ, వేరే సందర్భాల్లో అవ్వల్ కలిమా తయ్యిబ్ ఏమంటాము తర్వాత? లా ఇలాహా ఇల్లల్లాహ్, లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్. మన చిన్నప్పుడు వినేవాళ్ళం కదా, చదివేవాళ్ళం కదా, ఆ 6 కలమాల యొక్క వాస్తవికత మరి ఎప్పుడైనా తెలియజేస్తాను ఏంటి అనేది, దానిలో ఉన్న బిదతులు ఏంటి అది మరి ఎప్పుడైనా తెలుసుకోండి. కానీ ఇక్కడ అవ్వల్ కలిమా తయ్యిబ్ అని మనలో చాలా ఫేమస్ ఉంది, చిన్నప్పటి నుండి మనం నేర్చుకుంటూ వస్తాము. లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లా కదా. ఇప్పుడు ఎవరైనా అజాన్ తర్వాత చివరిలో అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ అని అంటే మంచిదేనా? ఎందుకు మంచిది కాదు అని అంటున్నాం కదా మనం, ధర్మం కాదు అని అంటున్నాం కదా. అయితే ముహమ్మదు రసూలుల్లా ఈ పదం తప్ప కాదు. ఇక్కడ ఏమంటాము మనం? ప్రవక్త ఇంతే మనకు నేర్పారు ఇక్కడ అజాన్లో, లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్. వేరే సందర్భాల్లో చదువుతాం మనం, వుజూ చేసిన తర్వాత అషహదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్ అషహదు అన్న ముహమ్మదు అబ్దుహు రసూల్ అని చదువుతాము. తషహుదులో ఉన్నప్పుడు కూడా మనం వాలా ఇబాదిల్లాహి సాలిహీన అషహదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్ అషహదు అన్న ముహమ్మదు రసూల్, అవన్నీ అక్కడ చదువుతాము. ఎక్కడ ఏ విధంగా నేర్పారో అక్కడ అలా చదువుతాము. కానీ అజాన్ తర్వాత ఇక్కడ మనకు ఏం నేర్పబడింది? కేవలం లా ఇలాహా ఇల్లల్లాహ్ మీద చదివి అజాన్ ఆపేసేయాలి. ఇప్పుడు ఎవరైనా వచ్చి వడ్డ ప్రశ్న అడిగితే, అరే నేను ముహమ్మదు రసూల్లా కూడా అంటానయ్యా, ఎక్కడైనా ఉందా హదీసులో ముహమ్మదు రసూలుల్లా చెప్పొద్దు అజాన్ చివరిలో అని, అంటే ఏమంటాము? నీ ప్రశ్నయే తప్పు ఇక్కడ. అర్థమైంది కదా? ఆరాధనల్లో ప్రవక్త ఎలా చేశారు, ఎలా చెయ్యాలని చెప్పారు, ఎలా చెయ్యాలని అనుమతించారు, లేదా అల్లా ఎలా మనకు ఆదేశించారు, అలాగే చేయాలి. కానీ వివిధ జీవితంలోని విషయాలు ఏవైతే ఉన్నాయో, ముఆమలాత్ అని దేనినైతే అనవడం
జరుగుతుందో, పెళ్లిళ్ళు కానీ ఇంకా వ్యాపారాలు కానీ లావాదేవీలు కానీ ఇవన్నిటిలో భోజనాలు తినే త్రాగే విషయాల్లో, దుస్తులు ధరించే విషయాల్లో, ఇవన్నీ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇందులో నహి, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు. పురుషులు చీలమండలాన్ని కిందిగా డ్రెస్ తొడగకూడదు. భోజనం చేసేటప్పుడు ఆనుకొని టేక తీసుకొని తినకూడదు. ఈ విధంగా ఏ విషయాల నుండి మనల్ని నివారించడం జరిగిందో వాటికి మనం దూరంగా ఉండాలి. అవి తప్ప మిగతావన్నీ కూడా హలాల్గా పరిగణించడం జరుగుతుంది. వఖద్ ఫస్సలలకు మహర్రమ అలైకుమ్, ఇంకా వేరే ఎన్నో ఆయతలు ఉన్నాయి, హదీసులు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే రండి, ఇక చాలా దూరం వెళ్ళిపోలేదు. ఈద్ మిలాదు నబీ విషయం ఏదైతే ఉందో దాని విషయంలో కూడా ఈద్ మిలాదు నబీ చేయకూడదు అని దలీలు ఎక్కడ ఉంది చూపించండి అని అడగడానికి హక్కు లేదు. ఎందుకంటే ఈ ప్రశ్నే తప్పు. ప్రవక్త ఎక్కడ చేశారు? ప్రవక్త సలాసలంకి 40 సంవత్సరాల వయసులో ప్రవక్త పదవి లభించినది. ఆ తర్వాత 23 సంవత్సరాలు యలోకంలో జీవించారు. ఆ తర్వాత సహాబాలు ఇంచుమించు 100 సంవత్సరాల వరకు ఉన్నారు. చివరి సహాబీ 110లో చనిపోయారు. ఆ తర్వాత తాబేయిన్ కాలం, ఆ తర్వాత తబే తాబేయిన్ కాలం. సహీ బుఖారీలో వచ్చిన హదీస్ ప్రకారంగా ఖైరుల్ కురూని కర్ని సుమ్మల్లదీన యలూనహుం సుమ్మల్లదీన యలూనహుం, నా కాలం, నా తర్వాత వచ్చే కాలం, ఆ తర్వాత వచ్చే కాలం, సర్వకాలాల్లో అతి ఉత్తమమైన కాలాలు ఇవి మూడు అని ప్రవక్త సరసన వారు తెలిపారు. అలాంటి ఉత్తమమైన కాలంలో ఈ బిదాత్ లేనేలేదు. అందుగురించి మహాశైలారా, ఇది మంచి కార్యమే కదా, ఎందుకు చేయకూడదు? ఇలాంటి ప్రశ్నల్లో మనం పడే అవసరం లేదు. ప్రవక్త గారు చేశారా, సహాబాలు చేశారా, సహాబాలను అనుసరించిన వారటువంటి తాబిఈన్లు చేశారా, ఈ విషయం మనం చూడాలి. మరొక విచిత్రమైన విషయం అదేమిటంటే కాంట్రడిక్షన్. ఎవరైతే సామాన్యంగా మీలాదు నబి జరుపుకుంటూ ఉంటారో ఏ తారీఖున జరుపుకుంటారు? తారీఖు తెలియదా? 12 రబీఉల్ అవ్వల్ కదా. ఈ తారీఖు అని మనం ఏదైతే అంటామో డేట్, ఇవి ఎప్పటి నుండి ఉన్నాయి? ఎప్పటి నుండి? భూమి ఆకాశాలు సూర్య చంద్రాలు అప్పటి నుండి, అవును కదా. ఇన్న ఇద్దతు షుహూరి ఇందల్లాహ్ 12 షహ్రన్ ఫీ కితాబిల్లాహ్ సూరత్ తౌబాలోని ఆయత్. అయితే మీలాదు నబీ జరుపుకునే వాళ్ళల్లో అధికులు ఇంచుమించు అందరూ. ప్రవక్త గారి గురించి ఒక మాట వారి వద్ద ఏమున్నదంటే, నౌజుబిల్లా అస్తఫిరుల్లా, ఒక హదీస్ అని వారు అంటారు కానీ హదీస్ కాదు అది. అవ్వలు మఖలఖల్లాహు నూరి, ప్రథమంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నూర్ను అల్లాహ్ తాలా పుట్టించాడు, ఆ తర్వాతనే ఈ లోకమంతా పుట్టించబడింది అని. మొట్టమొదటిసారిగా, తొలిసారిగా, ప్రప్రథమంగా ఎవరిని పుట్టించడం జరిగిందంటారు వాళ్ళు. సహీ హదీస్ లేదు దానికి, కానీ వారు చెప్పే ప్రకారంగా ఎవరిని పుట్టించడం జరిగింది? ప్రవక్త గారి నూర్ను. అంటే వారి ప్రకారంగా ప్రవక్త అందరికంటే మొదటిసారిగా పుట్టించబడ్డారు. అయితే మీ విశ్వాస ప్రకారం ప్రవక్త పుట్టినప్పుడు సూర్య చంద్రులు లేవు, భూమి ఆకాశాలు లేవు, పగలు రాత్రి అనేదే లేదు, డేట్ అన్నదే లేదు. మరి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఎందుకు మళ్ళీ బర్త్డేలు జరుపుకుంటున్నారు? అర్థమైందా? అర్థమైందా లేదా విషయం? మీ విశ్వాస ప్రకారం అందరికంటే ముందు ఎవరు పుట్టారు? ప్రవక్త. ప్రవక్త యొక్క నూరు. అప్పుడు సూర్య చంద్రులు, ఈ నక్షత్రాలు, ఈ లోకమే లేదు. మరి తారీఖ్ అన్న విషయం, డేట్ అన్న విషయం భూమి ఆకాశాలు పుట్టి సూర్య చంద్రాల తర్వాత కదా. రాత్రి పగలు ద్వారా మనకు డేట్స్ అనేది ఏర్పడతాయి. ఈ విధంగా వారి మాటయే వారికి విరుద్ధంగా ఉంది. మరొక విచిత్రమైన విషయం, ఒక మలిసాబ్ చాలా పుస్తకం రాశారు మీలాదు నబీ చేయవచ్చు అని రుజువు చేయడానికి. స్వయంగా ఆయన ఒక చోట ఏం రాశారు తెలుసా? ఒక్కచోట రాయలేదు,
హెడ్డింగ్ ఒక సైడ్ హెడ్డింగ్ అని ఏదైతే అంటారో, ఖులఫాయ్ రాషిదీన్ మరియు సహాబాల కాలంలో మీలాదు నబీ జరుపుకోకపోవడానికి కారణాలు. అంటే సహాబాల కాలంలో మీలాదు నబీ జరగలేదు అని ఒప్పుకుంటున్నారు, కానీ తర్వాత వచ్చి ఏం చేస్తున్నారు, కొన్ని కారణాలు తెలుపుతున్నారు. ఎప్పుడైతే వారు ఒప్పుకుంటున్నారో సహాబాలు కూడా దీనిని చెయ్యలేదు అని, అంటే ఇక ఖురాన్ హదీసులు లేనట్లే కదా. మళ్ళీ మీలాదు నబీ జరుపుకోవడానికి ఆ ఆయత కూడా ఉన్నది, ఫులా ఆయత ఉన్నది, ఫులా హదీస్ ఉన్నది, ఫులా హదీస్ ఉన్నది అని. అంటే ఈరోజు ఏ హదీసులు ఏ ఆయతులతోనైతే మీరు దలీల్ చూపుతున్నారో ఆ ఆయతులు ఆ హదీసులు సహాబాలకు తెలియలేదా? మరి తెలిస్తే వారు ఎందుకు జరుపుకోలేదు? గమనించండి, మరియు మన ఏ సోదరులైతే మీలాదు నబీ జరుపుకుంటున్నారో వారు ఈ విషయాలపై గ్రహించాలి, ఆలోచించాలి. సూర యూనుస్ ఆయత్ నంబర్ 57 తర్వాత 58 దాని ద్వారా మీలాదు నబీ చేయవచ్చు అన్నటువంటి ఒక ఆధారం సాకు తీసుకునే ప్రయత్నం చేస్తారు. గమనించండి కొంచెం. కుల్ బిఫదలిల్లాహి, బిఫదలిల్లాహి అల్లా యొక్క దయా, వ రహమతిహి అల్లా యొక్క కారుణ్యం, అల్లా యొక్క దయా మరియు కారుణ్యం మీకు లభించినది అంటే మీరు సంతోషించండి. ఖురాన్ యొక్క ఆయత యొక్క భావం తర్జుమా, కానీ ఉర్దూలో అల్లా కా ఫజల్ ఔర్ ఉస్కీ రహమత్ జబ్ యే పాయే తో వో ఖుష్ హో జాయే, సంబరపడాలి, సంతోషించాలి. దాంట్లో కొంచెం పదం ఏ పెంచుతారు, ఖుషీ మనావో, ఖుష్ హో జావో, ఖుషీ మనావో, సంతోషించండి, సంబరపడండి, సంతోషాలను మీ సంబరాలను ఒక ఉత్సవంగా జరుపుకోండి. ఈ రెండిట్లో తేడా ఉందా లేదా? ఒక నిమిషం. అయితే ఇది 58 ఆయత్, కానీ ఈ అల్లా యొక్క దయ, ఈ అల్లా యొక్క కారుణ్యం అల్లా దేని గురించి చెప్తున్నాడు, ఏంటిది అది? అయితే 57 ఆయత్లో ఉంది, యా అయ్యుహన్నాసు కద్ జాఅత్కుమ్ మౌఇదతుమ్ మిర్ రబ్బికుమ్, ఖురాన్ గురించి. అంటే ఈ ఖురాన్ గ్రంథం అల్లా యొక్క గొప్ప దయ, అల్లా యొక్క గొప్ప కారుణ్యం, ఇది రావడం ద్వారా మీ మనసులో ఉన్నటువంటి రోగాలు దూరమైపోయాయి, మీలో ఉన్నటువంటి పరస్పరం కోపాలు ద్వేషాలు ఇవన్నీ దూరమయ్యాయి, షిర్క్ బిదతులు ఇవన్నీ దూరమైపోయాయి, విశ్వాస మార్గం మీకు లభించినది, మీ సమాజంలో ఉన్నటువంటి ఎన్నో దుర్మార్గాలు కూడా దూరమైపోయి మీరు సన్మార్గం వైపునకు వచ్చారు. ఖురాన్ అల్లా యొక్క గొప్ప దయ, గొప్ప కారుణ్యం, ఇది వచ్చినప్పుడు మీరు దీనిని సంతోషించాలి. అయితే ఏమంటారో తెలుసా, ఖురాన్ అవతరించినప్పుడు అల్లా దీనిని ఒక గొప్ప కారుణ్యం, గొప్ప దయ అని తెలిపి సంతోషపడాలి, సంతోషించాలి, ఉత్సవాలు జరుపుకోవాలి అని ఏదైతే మనకు అల్లా తెలుపుతున్నాడో ఈ ఖురాన్ ఎవరి ద్వారా వచ్చింది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఇక ప్రవక్త పుట్టినరోజును మనం ఎంత గొప్పగా జరుపుకోవాలి, మీరే ఆలోచించండి. ఓ నిజంగానే చాలా గొప్ప విషయం అని ప్రజలు అనుకుంటారు, కానీ ఇక్కడ మళ్ళీ ప్రశ్న అదేంటి, ఈ ఆయత ఎవరిపై అవతరించింది? ఈరోజు మనపై అవతరించిందా? మీలాదు నబి జరుపుకునే వాళ్ళ మీద అవతరించిందా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించింది. మరి ప్రవక్త ఇలాంటి మీలాదు నబి జరుపుకోవాలని ఈ ఆయత ద్వారా ఎక్కడైనా చెప్పారా? మరి ఈ విషయం సహాబాలకు బోధపడలేదా? ఈరోజు ఈ భావం తీసుకోవడానికి ఎక్కడ మనకు హక్కు ఉన్నది? మరి ఖురాన్ హదీసులను మనం పరిశీలిస్తే అక్కడ మనకు తెలిసే విషయం ఏమిటి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పుట్టుకను కేవలం గొప్ప కారుణ్యంగా చెప్పలేదు అల్లాహ్ తాలా. ఏ రోజు ప్రవక్తకు ప్రవక్త పదవి లభించినదో, ఏ రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఖురాన్ లభించినదో దానిని అల్లాహు తాలా ఒక గొప్ప కారుణ్యంగా చెబుతున్నాడు. సూర్య ఆలి ఇమ్రాన్ లో లఖద్ మన్నల్లాహు అలల్ ముమినీన ఇద్ బాఅథ ఫీహిం, అల్లాహు తాలా విశ్వాసులపై ఎంతో అనుగ్రహించాడు. ఇద్ బాఅథ ఫీహిం, ఎలా? వారిలో నుండే ఒక ప్రవక్తను ఎన్నుకొని వారి మధ్య ఒక సందేశ దూతగా అల్లాహు తాలా పంపాడు. ఆ సందేశ దూత ఖురాన్ ఆయతులను పఠిస్తారు వారి మధ్యలో,
మరియు వారిని శుభ్రపరుస్తారు, చక్కదిద్దుతారు, వారికి ఖురాన్ హదీసులను నేర్పుతారు. గమనించండి, ఖురాన్ హదీసులను నేర్పడం, అల్లా ఆయతలను పఠించడం ప్రజలను షిర్క్, దుర్మార్గం, బిదాత్ అన్ని రకాల చెడుల నుండి మంచి వైపునకు తీసుకురావడం, దీనిని ఒక గొప్ప అనుగ్రహంగా ప్రస్తావిస్తున్నారు. మరి ఇంతకుముందు మన ముస్లిం షరీఫ్ హదీస్ ఏదైతే విన్నామో అందులో మరొక విషయం కూడా ఉన్నది. అదేమిటి? ప్రవక్త, మీరు ఎందుకు ఉపవాసం ఉంటున్నారు ఈ సోమవారం రోజున అని అడిగినప్పుడు, ఇదే రోజు నేను పుట్టాను, జన్మించాను, వబూయిస్తు, మరియు అదే రోజు నాకు ప్రవక్త పదవి లభించినది. ప్రవక్త పదవి లభించినది. అయితే ఈ ప్రవక్త పదవి లభించడం, ప్రవక్తకు ప్రవక్త పదవి లభించి మనకు ఏ సన్మార్గం అయితే లభించినదో, ఇది చాలా గొప్ప విషయం. అందుగురించి సోదరులారా, ఈ విధంగా మనం ఆలోచిస్తూ పోతే, గ్రహిస్తూ పోతే ఎన్నో విషయాలున్నాయి. చివరికి ఒక సంక్షిప్తంగా, ఇంతకుముందు కూడా కొన్ని సంవత్సరాల క్రితం మీలాదు నబీకి సంబంధించిన ఒక తెలుగులో టాపిక్, ఒక ప్రసంగం చేశాను. అందులో ఈ బిదాత్ ఎప్పుడు స్టార్ట్ అయింది అది కూడా వివరంగా తెలిపాను, తెలియజేశాను. కానీ మన అఖండ భారత్లో, అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇదంతా విడిపోక ముందు సంగతి గురించి, అప్పుడు తొలిసారిగా మన ఏరియాలో, భారతదేశంలో ఈ మీలాదు నబీ యొక్క జులూస్ ఏదైతే వెళ్తుందో, ఆ జులూస్ 5 జూలై 1933లో స్టార్ట్ అయింది అని, ఇది మీలాదు నబీ యొక్క జులూస్ ఏదైతే వెళ్తుందో అది 5 జూలై 1933లో మన ఇండియాలో స్టార్ట్ అయింది. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ పరిపాలన అక్కడ జరుగుతుంది, వారి నుండి దీని గురించి ప్రత్యేకమైన లైసెన్స్ తీసుకొని వారు కొందరు దీనిని చేశారు. దీనిని ఇలా జరుపుకోవడానికి కారణం ముఖ్యంగా ఏంటో తెలుసా? పండితులు కాదు, దీనిని స్టార్ట్ చేసిన వారు క్రైస్తవులు, ఇంకా వేరే మతస్థులు వారి మత పెద్దల జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు, జరుపుకుంటుంటారు కదా, క్రిస్మస్ అని కానీ, గాంధీ జయంతి అని కానీ, ఇంకా అంబేద్కర్ గారు జన్మించిన జన్మదినం కానీ, ఇంకా వేరే ఎన్నో రకాలుగా ఎందరో పెద్దలు, మహానుభావుల జన్మదిన వేడుకలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళందరూ వారి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నప్పుడు మనం ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే గొప్పవారు ఎవరు? వారి యొక్క జన్మదిన వేడుకలు మనం ఎందుకు జరుపుకోకూడదు? మనం ఆ రోజున ఎందుకు జులూస్ తీయకూడదు? ఇలాంటి ఆలోచన వారిలో వచ్చి ఇలాంటి ఒక బిదాత్కు వారు ఒక పునాది నాటారు. అప్పటి నుండి ఇది మొదలైంది ఈ ఏరియాలో. మరి ఇక్కడ మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసును గ్రహించాలి. మన్ తషబ్బహ బిఖౌమిన్ ఫహువ మిన్హుమ్, ఎవరైతే ఇతర జాతుల, ఇతర మతస్థుల, ఇతర ధర్మాలను అనుసరించే వారి యొక్క పోలికను అవలంబిస్తాడో వారి గతి వారితోనే అయిపోతుంది. ఇది ఇష్టమైన మనలో ఎవరికైనా అల్లా ఏమంటున్నాడు మనకు, వలా తమూతున్న ఇల్లా వాంతు ముస్లిమూన్, మీకు చావు వచ్చినా కానీ ఇస్లాంపై కల్మా చదువుతూ ఇస్లాం ప్రకారంగా మీ చావు రావాలి. అంటే సచ్చే పర్యంతరం మీరు ఇస్లాంపై జీవించాలి. అందుగురించి బర్త్డేలు జరుపుకోవడం, అది ప్రవక్త బర్త్డే కానీ, స్వయంగా మన బర్త్డేలు కానీ, ఇంకా వేరే ఏ విషయాలు కానీ, ఇస్లాంకు వీటికి ఎలాంటి సంబంధం అనేది లేదు. ఇందులో మనకు పుణ్యం లభించదు, పాపం అవుతుంది. అల్లా వీటన్నిటి ఇలాంటి బిదతుల నుండి, దూరాచారాల నుండి మనందరినీ కూడా కాపాడుగాక. జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.